Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అందరం కృపగల దేవుని వైపు చూస్తూ పరిస్థితుల్లో ఎన్నడూ మనం సోలిపోవద్దు. ఇక్కటలు ఇబ్బందులు చుట్టుముట్టిన మన ప్రియుడు మనని దరికి చేరుస్తాడు. ఆయన వైపు చూద్దాం. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. అందరు పడదామా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవద్దు మనసా. ఇక్కట్లు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిన ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా.
సోలిపోవలదు మనసా సోలిపోవలదు శోధనలను జయించినచో నీవు భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయు వేళలో ఎంత సంతోషం కనుక సోలిపోవద్దు మనస శోధనలను జయించినచో భాగ్యవంతుడవు శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషము జీవ కిరీటం మోయు వేళ ఎంత సంతోషము సోలిపోవలదు మనసా సోలిపోవలదు మీరందరూ చెప్తారా సోలిపోవలదు మనసా సోలిపోవలదు ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా సోలిపోవలదు మనసా సోలిపోవలదు నీతో మాట్లాడి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ మాటను విడిచిపోతాడా తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరదీసి నిన్ను ఆదుకోబోతుంది ప్రార్థించు ప్రియ దైవ జనాంగమ ఆమేన్ గ్లోరీ వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడికొనియాడు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరి ప్రార్థించు తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేరి ప్రార్థించు సోలిపోవలదు మనసా సోలిపోవలదు మీ మనసుతో చెప్పుకోండి సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా గ్లోరీ నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా సోలిపోవలదు మనసా సోలిపోవలదు సోలిపోవలదు మనసా సోలిపోవలదు నిన్ను కని పిలిచిన దేవుడు నీ చేయి విడిచిపెడతాడా
ఈ భయంకరమైన శోధనలో, సమస్యలలో, నిందలలో, అవమానాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఒంటరులము కాదు. గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన అన్నడు మనల్ని చేయి విడవడు, నిన్ను విడవడు, ఎడబాయనని వాగ్దానం చేసిన పరమ తండ్రి మనలో ఏ ఒక్కరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎవరిని విడిచిపెట్టడు. సోలిపోవద్దు, నేను ఒంటరిని అనే ఫీలింగ్ ఎవరో రానియొద్దు. మనల్ని అన్నడు విడవని దేవుడు మనకున్నాడు. ఈ పల్లవి నాతో కలిసి మీరు అనాల్సిందిగా కోరుతున్నాను. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. చెప్పండి, మీరు చెప్పండి. నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? చెప్పండి మీ మనసుతో. సోలిపోవలదు మనస, సోలిపోవలదు. చెప్పండి. మనస సోలిపోవలదు, మనస సోలిపోవలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలుసుకొని దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అత్యల్పుణ్ణైన నాకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో నుండి ఇంతవరకు బాబు మాట్లాడగా మీరు విన్నారు. మరి ఏదో సందేశం తీసుకొని నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఆ సందేశాన్ని ఇంకొక 20 నిమిషాలు మీతో మాట్లాడి నేను నా సందేశాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి, అక్కడ మనం చదువుకున్న మాట మరొకసారి చూద్దామా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఏమండి ఇలా ఉంటే బాగుండేమో నేను అనుకుంటాను చాలాసార్లు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు సొమ్మసిల్లక నడిచిపోదురు, అలయక పరుగెత్తుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోదురు. మొదట నడక, తర్వాత పరుగు, ఆ తర్వాత ఎగిరిపోయే అనుభవం. ప్రైజ్ ద లార్డ్. విశ్వాస జీవితంలో నడక ప్రారంభిస్తాం, నడక నుండి పరుగులోకి వెళతాం, పరుగులో నుండి ఎగిరి వెళ్ళిపోయే అనుభవానికి మనం వెళతాం. ఆమేన్. కనుక ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఎలాగా? నడక, నడకలో సొమ్మసి వెళ్ళిపోకూడదు. విశ్వాస జీవితంలో రెండు, పరిగెత్తే అనుభవం. పరిగెత్తే అనుభవంలో అలసిపోకూడదు. అలా ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వారు రెక్కలు చాపి పైకి ఎగిరిపోయే అనుభవం దేవుడు వారికి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దగ్గరలోనే ఉంది ఆ రోజు. ఏ రోజు? రెక్కలు చాపి పైకి ఎగిరిపోయే రోజు. ఏలియా వెళ్ళిపోయాడు ఆల్రెడీ, హనోకు వెళ్ళిపోయాడు అంతకుముందు. ఆ తర్వాత మనం వెళ్ళబోతున్నాం రేపొద్దున్న. ఏసై ఆల్రెడీ అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళారు. రేపొద్దున్న వెళ్ళబోతుంది ఎవరు అంటే మనందరం. కాబట్టి రెక్కల చాపి పైకి ఎగిరిపోయే అనుభవాన్ని గురించి మరి బైబిల్ గ్రంథంలో మనం తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆరు పాఠముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు ఫస్ట్ వరుసలో వారు లేపబడతారు. ఆ తర్వాత వరుసలో ఎవరైతే సజీవులుగా ఉండి ప్రభులో ఉంటారో వారు ఏం చేస్తారో చెప్పనా? వారు వెంటనే ఆకాశ మండలమునకు మేఘముల మీద వారు కొనిపోబడబోతున్నారు. హల్లెలూయా. ప్రభుతో కూడా సదాకాలం ఉండబోతున్నాం. దీని గురించి ఇంకా
క్లారిటీ మీకు కావాలంటే ఆ క్లారిటీ ఇన్ఫర్మేషన్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 50వ వచనం కాను నాకు అంటాడు, ఇదిగో మీకు ఒక మర్మం నేను తెలియజేస్తున్నాను. అదేంటో చెప్పిన, మనందరం నిద్రించము కానీ రెప్పపాటులో మార్పు చెందబోతున్నాం. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఇదిగో ఈ శరీరం అమర్త్యతను ఎప్పుడైతే ధరించుకుంటుందో వెంటనే కను రెప్పపాటులో, కడబోరం రొగబోతుంది, కను రెప్పపాటులో మనందరం మార్పు చెందబోతున్నాం, కను రెప్పపాటులో మనందరం వెళ్ళిపోబోతున్నాం. హల్లెలూయా. ఈ భూమి మీద నుండి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ సన్నివేశం అదేనండి. రెండు వైపులా మీరు చూస్తున్నారు, వీళ్ళు ఎవరు అంటే క్రీస్తునందు మృతులైన వారు. వీళ్ళు మొదటి వరుసలో పైకి లేపబడుతున్నారు. ఆ తర్వాత వరుసలో ఎవరంటే ఇదిగో వీళ్ళంతా, వీళ్ళు మహిమ దేహాలతో ఆయన లేచినప్పుడు ఇదిగో వీళ్ళంతా మొదటి వరుసలో వాళ్ళు ఎబ్బడితే రెండో వరుసలో శరీరాలతో సహా మహిమ దేహంతో వీళ్ళంతా ఎత్తబడబోతున్నారండి. ఇదంతా ఎప్పుడు జరగబోతుంది? అదిగోండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను ప్రభు పరలోకం నుండి దిగి వస్తారు. అప్పుడు క్రీస్తుల నుండి మృతులైన వారు లెగిస్తే రెండో వరుసలు ఇదిగో ఆయన మీద సజీవులైన వారు ఏకముగా ప్రభుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలానికి వెళ్ళిపోబో చప్పలు కొట్టి మనందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యం అక్షరాల నెరవేరబోతుంది. కలలు కన్నానండి, నేను కలలు కన్న పోస్టర్ పెట్టానండి. ఈ పోస్టర్ పెట్టడానికి గల కారణం ఏంటి చెప్పిన, మీకు కూడా ఈ కలలు రావాలి, మీకు కూడా ఈ కలలు రావాలి. ఒకవేళ చచ్చిపోయాం అనుకోండి, అదిగో మనల్ని ముందు ఫస్ట్ వరుసలో మనల్ని లేపి తీసుకెళ్తాడు. చావలేదు, బ్రతికే ఉన్నాం, రెక్కలు చాపి ఎగిరిపోతాం మనందరం. ఇదిగో ఇక్కడ ఏదో ఒక వరుసలో మనం ఉంటాం. చచ్చిపోయే లోపు థ్యాంక్ గాడ్ దేవుడు మనల్ని లేపుతాడు, తీసుకువెళ్తాడు. చావలేదు, బ్రతికే ఉన్నాం, రెక్కలు చాపి పైకి ఎగిరి వెళ్ళిపోతాం. ఎలాగైనా సరే ఈ రెండిటిలో ఏం జరిగినా మనం పరలోకంలో ప్రభువుని కలుసుకునేది మాత్రం ఖచ్చితం. ఆయన ఆర్భాటముతో ప్రధానతో శబ్దముతో దేవుని బోరతో వచ్చినప్పుడు మనం లేపబడబోతున్నాం. హల్లెలూయా. ఈ మట్టి దేహం, ఈ మట్టి జీవితం, ఇదంతా అశాశ్వతమైనది. శాశ్వతమైన రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళడానికి కృపగల దేవుడు మన కోసం రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. కలలు కనండి, కలలు కనండి దేని గురించి. అయితే ఈ మధ్యలో ఈ శరీరానికి వస్తూ ఉండే కొన్ని కష్టాలు, ఈ శరీరానికి వస్తూ ఉండే కొన్ని సమస్యలు, ఈ శరీరానికి వస్తూ ఉండే కొన్ని ఇబ్బందులు అలసిపోవద్దు, సొలసిపోవద్దు, సొమ్మసిల్లిపోయాను అనుకోవద్దు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా రెక్కలో చాపి ఎగిరిపోయే అనుభవానికి మనల్ని తీసుకువెళతాడు. విశ్వాస జీవితంలో మీరు నడిచే పరిస్థితులు ఉన్నారా? నలిసిపోతున్నప్పుడు నా వల్ల కావటం లేదయ్యా, నేను సొమ్మసిల్లిపోయానయ్యా, నెవర్ ఆ మాట అనొద్దు. పరుగులో మీరు ఉన్నారా? పరిగెత్తండి. పరిగెడుతున్న మీరేమన్నా చెప్పన, నేను కలిసిపోయానయ్యా, నా పరుగు నేను పరిగెత్తలేనయ్యా అనొద్దు. పౌలు భక్తుడు అన్నట్లు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడ వరకు కడముట్టించాను, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, ఆ మహిమ గల దేవుడు ప్రత్యక్ష మగునప్పుడు ఎవరైతే ఆ ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తారో ఆ నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన అందరికీ ఆ రోజున గొప్ప ప్రత్యక్షతను ఇస్తాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత కొరక మనం ఎదురు చూస్తున్నాం. అది అంటాడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, మంచి పోరాటం నేను పోరాడాను. పోరాటం ఈ లైఫ్ అంతా మీరు అంతా ఆనందం సంతోషం పోలపాన్పు అని ఫీల్ అవ్వద్దు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ బట్ ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థాన్స్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవ్యం అనేది పోలపాన్పు కాదు. నువ్వు దానికి రెడీ అయితే వేస్ట్ ఫెలో నువ్వు. ఈ పాన్పు ఎలాంటిదంటే ముళ్ళ పాన్పు. ముళ్ళ మీద నడిచే జీవితం కష్టమైన, నష్టమైన, వ్యాధులైన, ఉపద్రవాలైనా, ఎలాంటి పరిస్థితి అయినా డోంట్ కేర్, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు ఆయన, అద్దరిగా చేరుస్తాడనే నమ్మకం. ఒకవేళ చచ్చిపోయాను, చచ్చిపోతే నన్ను లేపి తీసుకెళ్ళడానికి ఆయన ఉన్నాడు. ఒకవేళ బ్రతుకున్నాను, సజీవంగా నన్ను లేపి రెక్కలు చాపి ఎగిరిపోయే అనుభవం నాకు వస్తుంది. రెండింటిలో ఏది జరిగినా నో ప్రాబ్లం. హల్లెలూయా. ఒకసారి ఒక ఓడలో ప్రయాణం చేసి వెళుతున్నారండి అందరూ. మధ్యలో ఉంది ఓడ. ఆ మధ్యలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్న సమయంలో ఈ ఓడ తుఫాన్లో చిక్కుకుపోయిందండి. తుఫానులో ఓడ చిక్కుకుపోయి భయంకరమైన పరిస్థితి, అలజడి ఆ భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎవరి దేవుళ్ళు వాళ్ళు ఓ ఏడ్చేస్తున్నారు పూజ చేస్తున్నారు, దండం పెట్టుకున్నా ఏడ్చేస్తున్నారు ఎవరి మట్టుకు వాళ్ళు. అలా ఏడుస్తున్న సమయంలో అందులో ఒక ముసలాం మాత్రం పాట పాడుతుందండి, పాటలు పాడి దేవుణ్ణి స్తుతిస్తుంది. వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఆ అమ్మ మీదకు వెళ్ళింది, ఆ ముసలాం మీదకి. ఇప్పుడు ఆ ముసలాం దగ్గరికి వచ్చి వాళ్ళ ఆమెతో అంటున్నారు, ఏంటి మేమందరం ఇలా ఏడుస్తున్నాం, టెన్షన్ పడిపోతున్నాం, నీకే టెన్షన్ లేదా, ఏంటనో అసలు ఏడవట్లేదు అంటే ఆమె అన్న మాట ఏంటి చెప్పనా,
ఇప్పుడు నేను మా చిన్న కూతురు ఊరికి నేను టికెట్ తీసుకొని వెళుతున్నాను, మా చిన్న కూతురు దగ్గరికి వెళుతున్నాను నేను. అయితే ఇప్పుడు నువ్వెందుకు ఆనందపడుతున్నావు, మరి నీ చిన్న కూతురు దగ్గరికి వెళ్ళాలి కదా అంటే ఆమన్న డైలాగ్ జాగ్రత్త వినండి. ఒకవేళ ఈ వాడ మునిగిపోయి నేను చచ్చిపోయాను అనుకో, ఆల్రెడీ నాకు ముందు చచ్చిపోయింది నా పెద్ద కూతురు దగ్గరికి వెళతాను. ఒకవేళ ఈ వాడ సేఫ్గా నేను అనుకున్న గమ్యానికి వెళ్ళింది అనుకోండి, నా చిన్న కూతురు దగ్గరికి వెళతాను. నేను చచ్చిపోయినా నాకు సంతోషమే పెద్ద కూతురు, నేను చచ్చిపోకుండా సేఫ్గా వెళ్ళినా నాకు సంతోషమే నా చిన్న కూతురు. ఏదైనా నాకేం ప్రాబ్లం లేదు, నా దేవుడు ఏం చేసినా నాకు సంతోషమే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు అలా జీర్ణించుకోగలరా? మీరు ఎప్పుడు పాజిటివ్నే కోరుకుంటారు కదా, ఎప్పుడు మేలే జరగాలి, ఎప్పుడు ఏ కష్టం ఉండకూడదు, ఎప్పుడే సమస్య ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, అన్ని సంతోషాలే, అన్ని మేళ్లే, అన్ని అద్భుతాలే. నో, మన దేవుని కోసం తీర్మానించుకొని వచ్చాం, ఏదైనా ఇష్టమే ప్రభువా, నేను మాత్రం సొమ్మసిల్లిపోను, ఏదైనా ఇష్టమే. అద్భుతం చేసినప్పుడు ఎంత స్పీడ్గా ఎంత ఆనందంగా దానికి రియాక్ట్ అయ్యి ఎంజాయ్ చేసావో కష్టకాలంలో కూడా అదే అప్రోచ్ నీకు ఉండాలండి, అలాగే నువ్వు రియాక్ట్ అవ్వాలి. బైబిల్ గ్రంథంలో భక్తుల వల్ల ఉన్న స్టేట్మెంట్స్ని ఈరోజు మీతో కోసేపు నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నానండి. బైబిల్ గ్రంథంలో భక్తుల స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూడండి. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తులనే పౌలు భక్తుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. నాకు బాగా ఎప్పుడు నేను నీరసం అయిపోతానో ఆ స్టేట్మెంట్ గుర్తొచ్చినప్పుడు అంత ధైర్యం వచ్చేస్తుందండి నాకు. ఒక్కసారి చూద్దాం ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం కాను నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏం ఆనందం అండి, క్రీస్తును ప్రేమించడం ఆరంభించాను, ఆ క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఏది దూరం చేయగలదో, క్రీస్తు ప్రేమలో నుండి ఏది దూరం చేయగలదో అంటున్నాడు. శ్రమలు వచ్చినాయని నేను దేవుని ప్రేమకు దూరం అయిపోతానా? బాధలు వచ్చినాయని దేవునికి దూరం అయిపోతానా? హింసలు వచ్చినాయని దేవునికి దూరం అయిపోతానా? వస్త్రహీనత వచ్చిందని, కరువు వచ్చిందని, ఉపద్రవాలు వచ్చినాయని కత్తి పీక మీద పెడతారని నేను యేసయ్య ప్రేమకు దూరం అవుతానా? నో, నా యేసు ప్రేమలో నుండి ఇవేవి నన్ను ఎడబాపలేవు. ఆమేన్. ఆయన ప్రేమించడం ఆరంభించాను, దేనికైనా నేను రెడీ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఆ మాట అనగలమా? ఆయన ప్రేమిస్తున్నాను, నాకు కలిసి రావాలి. ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ప్రేమిస్తున్నాను, నాకు అన్ని మేళ్ళే జరగాలి. అలా అయితే మీరు వెర్రి వాళ్ళు, మీరు పరలోకం చేర్రు. మీరు ఇక్కడంతా సంతోషం కావాలనుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళరు. యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, నువ్వేమి ఇచ్చినా సంతోషమేనయ్యా. నన్ను కష్టాల్లో నడిపించావా? ఓకే. నన్ను ఇబ్బందుల్లో నడిపించినా? ఓకే. ఏదైనా తట్టుకునే శక్తిని నాకు దయచేయండి. హల్లెలూయా. సొమ్మసిల్లిపోయాను అనొద్దు, ఇంకెందుకు ఈ జీవితం అనొద్దు, నా దేవుడు ఏదో చేస్తాడు అద్భుతం అనుకున్నాను, ఏంటో ఇలా చేశా అనొద్దు. నా దేవుడు ఏం చేసినా నాకు ఎవడు. బైబిల్ గ్రంథంలో మరొక చిన్న మాట మీకు గుర్తు చేస్తానండి, మరో చిన్న మాట మీకు గుర్తు చేస్తాను. విశ్వాసుల జాబితా ఉన్న ఆ జాబితా దగ్గరికి వెళ్ళిపోదాం. చెప్పండి, ఎవరైనా గుర్తున్న వాళ్ళు ఏ జాబితా అయితే ఎక్కడ ఉంది? హెబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది విశ్వాసుల జాబితా. ఆ విశ్వాసుల జాబితాకి వెళదాం. అక్కడ మీకోసం నేను చదువుతాను ఒక లేఖనం, అస్సలం మతిపోద్దు. ఒకసారి చూద్దాం చూడండి, 11వ అధ్యాయము హెబ్రూయులకు రాసిన పత్రిక. ఆ 11వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 33వ వచనం కానుండి నేను చదువుతున్నాను చూడండి. 33వ వచనం కానుండి, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహముల నోళ్లు మూశారు, అగ్ని బలములు చల్లార్చారు, ఖడ్గధారణ తప్పించుకున్నారు, బలహీనుల నుండి బలపరచబడ్డారు, యుద్ధములు పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మర్రా పొందారు. కొందరైతే అంటే పైన ఇప్పటివరకు నేను చదివినవన్నీ పాజిటివ్, మంచిది, మేలు జరిగింది, అద్భుతం జరిగింది, స్వస్థ అగ్నిమలగా అన్ని అద్భుతాలే, అన్ని పాజిటివే. మరి కొందరైతే, అక్కడ నుండి జాగ్రత్తగా వినండి, మరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి అండర్లైన్ చేసుకోండి. మరి కొందరైతే, వీళ్ళ కూడా విశ్వాస వీరులే. ఇంకా ఎంత గొప్ప విశ్వాస వీరులు అంటే, అంతవరకు పొందిన వాళ్ళంతా గాడ్ ఈజ్ గ్రేట్ అన్నారు, ఇక్కడే పొందేశారు వాళ్ళు. కానీ ఈ తర్వాత ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం పొందబోతున్నారు చెప్పనా? మరి శ్రేష్టమైన పునరుత్థానం. ఏంటన్నా మరి ఏంట, ఎంత మరి శ్రేష్టమైన దాన్ని పొందబోతున్నారు? ఎవరండి వీళ్ళు? మరి శ్రేష్టమైన దాన్ని పొందేవాళ్ళు. చూడండి, వారైతే మరి శ్రేష్టమైన దాన్ని పొందటానికి విడుదల పొందలేదంట. అంటే వాళ్ళ కష్టాల నుండి విడుదల పొందల, బాధల్లో నుండి, వ్యాధుల్లో నుండి, సమస్యల నుండి విడుదల పొందల. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడరు. యాతనలోనే ఉన్నారు. యాతనలు, బాధలు, విడుదల లేదు, అలాగే దెబ్బతినేశారు. అయితే మరి కొందరు తిరస్కారాల పాలయ్యారు, కురడా దెబ్బలు తిన్నారు, బంధకాల్లో ఉన్నారు, ఖైదు అయ్యారు,
అంత మాత్రమే కాదు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములతో మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమ పొంది హింసను పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి లోకము యోగ్యమైనది. అంటే ఈ లోకంలో ఉండదగిన వాళ్ళు కాదాలో, అన్ని కష్టాలే అలాగే, ఏంటో ఈ జీవితం, అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని ఇబ్బందులే, అబ్బాబ్బాబ్బా, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, చిత్రహింసలు అనుభవించారండి, కొండ గుహల్లో దాక్కున్నారండి, ఏం దుర్బలమైన పరిస్థితి అండి. అలాంటి పరిస్థితి అనుభవిస్తూ ప్రభువా విడుదల చేయి అంటే ఆయన విడుదల చేయలేదు. ఓ బాధల్లోనే ఉన్నారు, అలాగే మ్రగ్గిపోయారు, బంధకాల్లో ఉన్నారు, అబ్బాబ్బాబ్బా, అయినా సరే వాళ్ళు దేన్ని ఎక్స్పెక్ట్ చేశారు తెలుసా? మరి శ్రేష్టమైన పునరుత్థానాన్ని మా దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు విడుదల లేకపోయినా నో ప్రాబ్లం, ఇప్పుడు బాగుపడకపోయినా నో ప్రాబ్లం, ఇప్పుడు మాకు మేలు జరగకపోయినా నో ప్రాబ్లం, వీళ్ళంతా ఇక్కడే పొందేశారు, మేము మాత్రం మరి శ్రేష్టమైన దాన్ని పొందబోతున్నాం, మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు మాకు ఇస్తున్నాడు అంటూ అలా శ్రేష్టమైన మరి శ్రేష్టమైన దానికోసం ఎదురు చూస్తూ చచ్చిపోయారు. కానీ విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు కోల్పోలేదు. ఇక్కడ అలాంటి విశ్వాస వీరులు ఉన్నారా? నా దేవుడు నాకు మేలు చేస్తే థ్యాంక్ గాడ్, ఆయన సాక్షిగా బ్రతుకుతా, మేలు చేయకపోయినా, నాకు విడుదల ఇవ్వకపోయినా, నా సమస్యలు తీర్చకపోయినా, నా పరిస్థితులు మార్చకపోయినా, చచ్చిపోనన్నా చచ్చిపోతాను, చచ్చిపోయే వరకు ఆయన భక్తి చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నా కోసం సిద్ధం చేశాడు, హల్లెలూయా, మరి శ్రేష్టమైన దాన్ని. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.